మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ ని చూస్తూ, నన్ను అభిమానిస్తూ, నన్ను ఆదరిస్తూ, నన్ను ఆశీర్వదిస్తూ, నేను చేసిన వీడియోలను నచ్చితే 10 మందికి షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాభివందనాలు, ఉద్యమాభివందనాలు. మిత్రులారా, మిత్రులారా, నా వీడియోస్ ని షేర్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషం ఉంది. కానీ నా వీడియోస్ షేర్ చేయడం వల్ల, నా వీడియోస్ షేర్ చేయడం వల్ల మీకు అన్యాయం జరుగుతుందని అర్థమైనప్పుడల్లా బాధ అవుతుంది. అదేందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, బీఆర్ఎస్ పార్టీలో ఒక నాయకునికి నేను నచ్చాని ఆయన డిజిటల్ మీడియా, ఆయన ఫ్యాన్స్ కలిసి నా వీడియోస్ ఎవరెవరైతే షేర్ చేస్తున్నారో వాళ్ళ ఈ స్క్రీన్ షాట్ తీసి భద్రంగా దాచిపెడుతున్నట. బీఆర్ఎస్ పార్టీలో నా వీడియోని షేర్ చేసిన వాళ్లకు అవకాశం రాకుండా చేస్తున్నారట. మరి దీనిలో నిజం ఎంత ఉందో ఆలోచించాలి. ఎందుకంటే ఇది నా ఒక్క దగ్గరనే ఆగలే. బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కోసమే ప్రాణాలు పణంగా పెట్టి గొంతంత ఊహంగా పాట పాడిన సాయి చెందుకే తప్పలే ఆకలి శ్రీనివాసరెడ్డికి. ఎంత ఇకపోతే ఇట్లా ఉంది పరిస్థితి మిత్రులారా. పోనీ ఇవి చూడండి, ఎందుకు నచ్చలేనంటే స్టేట్మెంట్లు కాదన్నా ముందు ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పేసి చెప్తే, అడ్వైజ్ చేస్తే నచ్చట్లేదు. బీఆర్ఎస్ఇజం అనే పేరుతో గ్రూపులు పెట్టి ఇంకా చాలా గ్రూపులు ఉన్నాయి. దానిలో నా ఛానల్ మీద రిపోర్ట్ కొట్టాలని, ఈ 2 యూట్యూబ్ ఛానల్ రిపోర్ట్ కొట్టాలని, పైగా సబ్స్క్రైబ్ చేస్తే అన్సబ్స్క్రైబ్ చేయమని చెప్పి ఒక ఉద్యమం లెక్క చేస్తున్నారు ఈ కోవాటి వాళ్ళు, ఈ చెంచాగాళ్ళంతా. ఆ చెంచాగాళ్ళకు సూటిగా చెప్పదలుచుకున్నా, అరే ఎవరో ఎంటర్టైన్ చేస్తే నేను రాలేదురా, ఈ జాతి కోసం కొట్లాడుతున్నా, గుర్తుపెట్టుకో, నాకు ఎవడైనా సాయం చేసినోడు కాదు. ఇకపోతే వీళ్ళకి ఎట్లాంటోళ్ళు కావాలి తెలుసా మిత్రులారా? ఆకలి శ్రీనివాసరెడ్డి అట్లాంటోళ్ళు వద్దు, ఆత్మ పరిశీలన చేసుకోమంటోళ్ళు వద్దు. ఇగో తెలంగాణ ఆత్మ నమ్మేటోళ్ళు కావాలి. ఇగో వీళ్ళు గుర్తుపెట్టుర్రి, వీడెవడో తెలుసు కదా, చూడురి నేను అరెస్ట్ అయ్యాడు. బీఆర్ఎస్ నేత అలీ శెట్టి అరవింద్ను హైదరాబాద్ సిసిఎస్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. గత ఏడాది బెంగళూరుకు చెందిన ఓ కంపెనీకి తెలంగాణలో మధ్యాహ్న భోజన పథకం పెట్టిస్తా అని దీని జాగీర్ అని చెప్పేసి ఒక దొంగ జీవన్, నకిలీ జీవన్ చూపెట్టి 5 కోట్ల రూపాయలు తెచ్చుకున్నాడు. 5 కోట్ల రూపాయలు తెచ్చుకున్నాడు. గీనట్లంటోళ్ళు. మరి ఆ నాయకులకు నచ్చుతుంది. ఎవడయ్యా వీడు, ఉద్యమానికి వీనికి ఏం సంబంధం? ఎవడు వీడు, ఉద్యమానికి ఏం సంబంధం? వీడు ఎప్పుడు ఉద్యమం చేసిండు, ఎప్పుడు జైలు వేయండు, ఏడా దెబ్బలు తిన్నాడు? అసలు వీడి బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు జాయిన్ అయ్యాడు? ఈనట్లంటోళ్ళను, బ్రోకర్గాలను, జోకర్గాలను, పైరవికాలను బట్కొచ్చి నిజమైనటువంటి ఉద్యమకారులకు అన్యాయం చేశారు. నిజంగా ఉద్యమం చేసిన వాళ్ళేమో బయట పడిగాపులు కాస్తా అంటే, వీడేమో ఏకంగా ముఖ్యమంత్రిని కలుస్తాడు, పోయి కేటీఆర్ ఎంబడి తిరుగుతుంటాడు, కవిత ఎంబడి తిరుగుతుంటాడు. ఉద్యమం చేసిన వాళ్ళేమో బయట పడిగాపులు కాస్తాడు. పైరవికారులని పక్కలేసుకొని ఉద్యమకారులను పక్క నూక్తే ఏమవుతుంది? ఇట్లాంటి అరెస్టులు అవుతాయి. ఓ ఇట్లా తీసుకపోయి నిన్న మొన్న కేటీఆర్తో తిరిగినోడు ఇక జైల్లో ఉన్నాడయా అని గిట్ట ఫోటోలు చూపిస్తాడు. ఆలోచించాలి కదా, ఎవడు జాతి కోసం కొట్లాడుతుండు, ఎవడు జాతి కోసం ప్రాణాలు పణంగా పెట్టిండు, సోయిండద్దా? ఈ చెంచాగాళ్ళు నన్ను టార్గెట్ చేస్తూ కామెంట్లు పెడతారు, ఏం సాధిస్తారా? మీరు కామెంట్లు పెట్టచ్చు, నేను కనుక ర్యాగింగ్ స్టార్ట్ చేసిన అనుకో బిడ్డ, నేను ఎక్కువ కాలేజీలో అవ్వలే, నేను కనుక ర్యాగింగ్ చేసిన అనుకో కొడుక ఒక్కొక్కని కథలు మామూలు ఉండే, మరి మామూలు ఉండే సిద్దిపేటని, నేను సిద్దిపేటని గుర్తుపెట్టుకోరు, చిల్లరేషాలు మకిలేషాలు వేయద్దు. ఇకపోతే మిత్రులారా, ఇవి నిజం అనుకొని బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, ఆత్మ పరిశీలన చేసుకుంటున్నాం రారి అని చెప్పి అందరూ పిలుస్తారు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్. అట్లే నమ్మి నిజమే ఆత్మ పరిశీలన ఏమో అనుకొని ఓ లేడీ, ఒక ఓ ఉద్యమకారుడు, ఒక మహిళ, ఒక ఉద్యమకారుడు లేచి నిజంగా ఇంత గొప్ప అదృష్టం ప్రపంచంలో దక్కకపోవచ్చు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి 15 నుండి పడిపోయినాక ఆత్మ పరిశీలన చేసుకుందాం మీరు రండి అని ముఖ్యమైన కార్యకర్తల్ని పిలిస్తే, ఆ ముఖ్యమైన కార్యకర్తల మీటింగ్లా వేముల ప్రశాంత్ రెడ్డికి లేఖ రాసి, లేఖ ఇచ్చి కేటీఆర్ ముందర చెప్పింది, హరీష్ రావు ముందర చెప్పింది, మాకు మంచి చేసిరో చేయలేదో పక్క పెట్టు, మాకు పదవులు ఇస్తారో చేయలేదో పక్క పెట్టుర్రి, కానీ జాతి కోసం కొట్లాడుతున్న ఆకలి శ్రీనివాసరెడ్డికి మీరు ఏం చేసిరు అని అడిగింది అక్క. జాతి కోసం కొట్లాడుతున్న ఆకలి శ్రీనివాసరెడ్డి TS24 న్యూస్కి మీరు ఏమైనా చేసిరా అని ముఖం పట్టుకొని అడిగింది. ఒక్కరి ముఖంలో ఆన్సర్ లేదు. వాళ్ళు ఆమె అడిగినప్పుడు కింద రాసుకున్నట్టు ముఖాలు పెట్టిరు, చేస్తాము మా దృష్టికి వచ్చింది అని. ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి నాకు? మీ పార్టీ మీటింగ్లా మీ ముఖ్యమైన నాయకుల ముందు నా కోసం మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళు నిజమైన కార్యకర్తలు,
ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రావాలని కోరుకుంటున్నారు, ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నారు. మీలాంటి చెంచాగాలు లోపర్గాలు నిన్న మొన్న రావచ్చు, వాళ్ళు మొదటి నుంచి జెండా మోసినారు, వాళ్లకు నిజం ఏందో అర్థమవుతుంది, వాళ్లకు నా విలువ ఏందో తెలుస్తుంది. మీలాంటి లోపర్గాలకు నాకు నేనెట్లా తెలుస్తా, నా విలువ ఎట్లా నీకు అర్థమవుతుంది? ఎలాగన్నా దెబ్బలు తిన్నారా మీరు మా కానికి? ఈరోజు కూడా నా మీద కేసులు అవుతున్నాయి. నేను వీళ్ళని చూసా, వీళ్ళు ఏదో చెప్తేనో, నేను ఉద్యమం చేయట్లేదు, వార్తలు వాస్తవాలు నడిపించట్లేదు. నేను అరెస్ట్ అయితే వీళ్ళు ఎవరు నన్ను కాపాడరు. ఇట్లా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏదో ఆమెచ్చుడు కాదు. నేను చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యకర్తకు అన్యాయమైనా, ఎందుకంటే గతంలో నాతో కలిసి ఉద్యమం చేశారు కాబట్టి వాళ్ళందరినీ నేను కాపాడుకుంటా, నేను హామీ ఇస్తున్నా. నా హామీ లెక్క బీఆర్ఎస్ పార్టీలు ఎవడ నిత్తడా అడుగుమని నేను చెప్తున్నా కదా. బెల్లంపల్లి దాడి జరిగినప్పుడు నేను మాట్లాడినా, తుంగతుర్తుల మహేష్ మీద కానీ సురేష్ మీద కానీ జరిగినప్పుడు నేను మాట్లాడినా. దాడులు జరుగుతుంటే నేను పోయి మాట్లాడుతున్నా, నేను భరోసా ఇస్తున్నా బిడ్డ మనమున్నామా అని. అలాంటి బిడ్డ మీద కొంతమంది చిల్లరగాళ్ళు చిల్లర డ్రామాలు ఆడితే కేసీఆర్ హర్షిస్తాడా? కేసీఆర్ హర్షిస్తాడా? ఇష్టారీతిగా మాట్లాడొద్దు చెంచగాళ్ళారా, మీరు చెంచగాళ్ళే. మీ వల్లనే పార్టీ భ్రష్టు పట్టింది. చాలామంది ఇతరులారా, చాలామంది తెలియదు. ఆగ్ల శ్రీనివాసరెడ్డికి టీఆర్ఎస్ పార్టీ చేసిందని సంతోష్ రావు అనే నేను అనలేను, కానీ ఆ పేరు కానీ ఆ సంతోష రావు అంటే ఆగ్ల శ్రీనివాసరెడ్డి ఎవరో తెలియదు. కవిత నన్ను గుర్తుపడేది ఆయన, చాలామంది తెలియదు. నేను కేటీఆర్లో ఈ 10 ఏళ్ళలో నేను ఒకటే 3 సెకండ్లు కలిసిన, అది 2016-17లో. టీఆర్ఎస్ పార్టీ ఇంకోటో నాకు సాయం చేయలేదు. నేను టీఆర్ఎస్ పార్టీకి సాయం చేసిన, నా వీడియోస్ దుబ్బాకలా పనిచేసినాయి, నా వీడియోస్ హుజరాబాద్లో పనిచేసినాయి, నా వీడియోస్ గజ్వేల్లో పనిచేసినాయి, నా వీడియోస్ మల్కాజీర్లో పనిచేసినాయి, నా వీడియోస్ సిద్దిపేటలో పనిచేసినాయి. నేను కొన్ని నియోజకవర్గాలు చెప్తా, నేను టీఆర్ఎస్ పార్టీ వల్ల రూపాయి బిల్ల లబ్ధి పొందలే. నేను ఏ రోజు కాంగ్రెస్ కడప దాటలే. బీజేపీ చిన్నం ఉన్నప్పుడు పోనం ఎత్తుకున్న నాడు పోయినా నేను మళ్ళీ పోలే 13 ఏళ్ళ. నేను కేవలం ఈ జాతి కోసమే మాట్లాడుతున్నా, అందులో టీఆర్ఎస్ పార్టీ కనెక్ట్ అవుతుంది. కానీ ఇలా టీఆర్ఎస్ పార్టీలో కొంతమంది లోఫర్ గాళ్ళు, కొంతమంది జోకర్ గాళ్ళు నా మీద కామెంట్ చేస్తా అంటే నేను భరించలేను. ఎవర్రాను వారానికి నేను తిరిగి ర్యాగింగ్ చేస్తే మీ ముఖాలు ఏడబెట్టుకుంటా తెలుసా? చిల్లర నా కొడుకులారా, ఎట్లున్నారా ఉద్యమ పార్టీలో మీరు? అసలు నిన్ను కాదు, మిమ్మల్ని మెయింటైన్ చేస్తున్నారు అనాలి. భ్రష్టు పట్టించారు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండే రేవంత్ రెడ్డి నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఎవరెవరైతే సోషల్ మీడియాలో పనిచేసారో వాళ్ళందరికీ ఫోన్లు ఇచ్చిండు. ముఖ్యమంత్రి ఉన్నవన్నీ సోషల్ మీడియా వాళ్ళు కలుస్తారు. ఓడిపోయిన ముఖ్యమంత్రి కల్పించే దమ్ముందా అంటే పెద్ద పెద్ద మాటలు. కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి చేసిండు, ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు పనంగా పెట్టి తెచ్చిండు. అట్లాంటి నాయకుడు హాస్పిటల్లో వాడేస్తే ఒక్కడు రాలే. సిద్దిపేట నుంచి, గజ్వేల్ నుంచి, సిరిసిల్ల నుంచి జనం తీసుకుపోయారు. మీరు చెప్పిన మాటలు నిజమేమో అనుకొని మహిళలు వస్తే మహిళలు దెబ్బలు తిన్నారు, దెబ్బలు తిన్న మహిళ ఏడిస్తే దాన్ని ట్రోల్ చేసిర్రు. ఆ ఏడిచిన ఆమె నా తల్లే. మీరందరూ ట్రోల్ చేసిర్రు కదా, నా తల్లే. టీఆర్ఎస్ పార్టీ ఉండక ముందు, కేసీఆర్ ప్రపంచానికి తెలియక ముందు కేసీఆర్ అంటోడు ఈ రాష్ట్రానికి ఉపయోగపడతాడు, ఈయన ఎమ్మెల్యే అవుతాడని నమ్మి యుద్ధం చేసింది మా అమ్మ. ఆమె పేరు ఆగ్ల సుశీల. సిద్దిపేట ఎవడని దోస్తులు ఉంటే తెలుసుకోరు. మొట్టమొదటి మహిళా కార్యకర్తలల్లో 5-6 గుంతల నా తల్లి ఒకటి. టీఆర్ఎస్ పార్టీ వల్ల నా తల్లికి ఏమన్నా న్యాయం జరిగిందా ఎవరన్నా అడిగి తెలుసుకోరు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. ర్యాగింగ్ చేయడం మొదలెడితే తలకాయలు పెట్టుకోవద్దు బయట. మళ్ళీ కాడన్న రూమ్లో కూర్చుంటాడు. నేను గల్లీ తిరిగేటోని. నేను కౌంటర్ మొదలెడితే మళ్ళీ కానీ 4 రేట్లు ఉంటుంది. ఇంకా వేరే వాళ్ళని తిట్టడానికి నాకు సరిగ్గా మనసు వస్తలేదు, ఎందుకంటే నేను రేవంత్ రెడ్డికి ఏం చేయలే, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం చేయలే. నా బతుకంతా 2002 నుంచి 2013 వరకు, అప్పుడో ఇప్పుడో ఇప్పటిదాకా టీఆర్ఎస్ బ్యాంక్ జెండానే మోసిన. సిగ్గుండాలి. ఇంకోటి అన్నయ్యట, అన్న వాళ్ళకి సాయం అందిదా అని, నాకు ఎవడు సాయం చేయలే. ఎవడన్నా సాయం చేసిందంటే భగవద్గీత పట్టుకొని రమ్మని చెప్పు. ఎవడన్నా చెప్తున్నా కదా, కేటీఆర్ని ఇంతవరకు కలవలేదని చెప్తున్నా కదా. మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోరు. ఏదో నమస్తే తెలంగాణ పేపర్ని ఎవరు చూస్తలేడు, టీ న్యూస్ని ఎవరు దేఖతలేడు. వేరే పేరు పెట్టి ఇప్పుడు ప్రజలకు ఏదో చేయాలని చెప్పేసి ఓ 5 కోట్లు 6 కోట్లు ప్యాకేజ్ తీసుకొని మీరు ఇచ్చినటువంటి చెత్త అంతా ప్రింట్ చేయించి
వ్యక్తిత్వం నాకు లేదు. అది డిజిటల్ మీడియా అదే చేస్తుంది కదా, నేను అజయ ఈ జాతి కోసం ఉపయోగపడే చేస్తా, ఈ జాతి మీద కుట్ర జరిగినప్పుడు ప్రశ్నిస్తా గట్టిగా. తెలియదా ఎవరెవరికి డబ్బులు ఇస్తుర్రో, ఎవరెవరితోటి అసలు నవస తెలంగాణలో ప్రింట్ అయ్యేది బయట ఎట్లా ప్రింట్ అవుతుందో, దాన్ని ఎట్లా ఎవరు పబ్లిసిటీ చేస్తున్నారు తెలియదా? పిచ్చోళ్ళమ్మా, అరే నీకు తెలిసింది టీఎస్ 24 న్యూస్ ఛానల్ ఒకటే రా, ఇంకా నేను చాలా ఛానల్స్ మెయింటైన్ చేస్తా ఈ జాతి కోసం. పిచ్చిన కొడుకున్నావు. పెద్దలు ఎవరైతే మరి నిజమా నా మీద చెప్పించింది మీరేనా, మీ కింద చెంచాగాలేనా, దీని మీద మీరు రియాక్ట్ అవ్వండి. రియాక్ట్ అవ్వకపోతే నేను కొద్ది రోజుల తర్వాత గట్టిగా రియాక్ట్ అవుతా, నన్ను ఆపడం మీ తరం కాదు గుర్తుపెట్టుకోరు. లోక్సభ నియోజకవర్గానికి 10 కోట్ల ఫండ్స్, కాళేశ్వరం అక్రమాలు తవ్వుతున్నారు, ఒకేసారి 10 చోట్ల విజిలెన్స్ తనిఖీలు, ధరణిలో సమస్యలపై కస్టడీకి కమిటీ, దొడ్డిదారిన ఉద్యోగాలు పొందినోళ్ళు, టీఎస్పిసి చైర్మన్ సభ్యుల రాజీనామాలు, వీటన్నిటికీ ఎవరి సాయం లేకుండా నేను ప్రతిదాన్ని కౌంటర్ చేయగలను. మీరు అనుకుంటున్న మేధావులు ఉన్నారు కదా, వాళ్ళ ఫోన్లు బంద్ చేయించి దగ్గర నిలబడరమ్మా, మాట్లాడతారు ఎట్లా మాట్లాడతారు, వీటి మీద ఎంత అవగాహన ఉంటుందో తెలుస్తుంది. ఒక్కడు ఒకటి ఒకటి ప్రింట్ చేసి ఒక స్టైల్లో వాడు అప్లోడ్ చేస్తే గొర్రెలన్నీ అవే ఫాలో అవడం. మొన్న క్రాంతి మా తమ్ముడు క్రాంతి ఆ మైపాల్ గాడు ఏదో వీడియో ఎత్తురు, ఆ వీడియోలో మైపాల్ గాడు కేసీఆర్ పట్టుకొని నీయంతా అంటాడు. కేసీఆర్ నీయంతా అన్నా కూడా పిల్లకు అది వినబడదు. ఆ పెద్ద మనిషి కేసీఆర్ను వాడు అంటాడు, అది వాళ్ళకి వినబడది. కానీ కొత్త బిచ్చగాడు అని రేవంత్ రెడ్డి అని అనగానే వీళ్ళకి ఎక్కడ లేని సంతోషం వస్తుంది. వాడెవడో షేర్ చేస్తే ఈ గొర్రెలన్నీ మొత్తం అవే షేరింగ్లు. అరే దీనిలో వాస్తవం ఏంది, ఎవడు కూడా ఆలోచించాడా? ఒకరి 2 షేర్లు కాదు, 1000 షేర్లు. అరే ఈ రాష్ట్రం ఎటుపోతుంది, సొంతంగా తెలుగులు ఉంటాయా, సొంతంగా ఆలోచన చేయరా? కేసీఆర్కి ఇదే నేర్పిండా మీకు. నేను అనుకున్న తెలంగాణ వచ్చినాక, తెలంగాణ వచ్చే టైంలో వచ్చిన స్ఫూర్తిని చూసినాక 100 మంది చంద్రబాబులు వచ్చినా కూడా తెలంగాణ యాగం చేయలేరా అనుకున్నా. చంద్రబాబు అవసరం లేదు, రేవంత్ రెడ్డితో అయింది. ఎందుకంటే లోఫర్ గాళ్ళను బట్టి గాళ్ళని తయారు చేస్తున్నాం, బఫూన్ గాళ్ళని తయారు చేస్తున్నాం. నిజంగా నవ్వుతుంది ఒక్కొక్కసారి చూస్తుంటే, ఏందో ఏమో. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు వార్తలు ఎట్లా చెప్పాలని అనిపిస్తుంటుంది. ఏంది భయ్ ఇది ఏం జరుగుతుంది? వాడేదో యూట్యూబ్ ఛానల్ అట, ఆ పేర్లు కూడా లే నేను మొన్న పోతే. మేము అట్లా కష్టపడి ఏం కష్టపడరు, వాడిని యూట్యూబ్ చూస్తే 10 వీడియోలు లేవు, ఉదాహరణ 40 ఉన్నాయి, ఏ వీడియోకి అంత 200-300 వ్యూస్ లేవు. వాళ్ళు ఈ చెంచాలకి బాసలట అన్న అద్భుతంగా చెప్పినాయి, నీ వీడియోలు ఎక్కడిరా, నేనేవో చూస్తుంటా. ఇది పరిస్థితి మిత్రులారా, ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది అనుకుంటున్నా. ఆత్మ పరిశీలన చేయకుండా జస్ట్ యాక్టింగ్ చేసి పంపిస్తాము అంటే ఏం మార్పు ఉండదు, మార్పు ఏముండదు. నేను చెప్తున్నా కదా, ఈ జాతిని అర్థం చేసుకున్నవాడిని, ఈ ఆత్మను ఆలింగనం చేసుకున్నవాడిని ఏమని బతికిందో నాకు తెలుసు. తెలుసు మిత్రులారా, ఇది కొంతమందికి కోపం రావచ్చు, జాతి మీద ఉన్నవానికి, జాతి మీద ప్రేమ ఉన్నవానికి నేను చెప్పే ప్రతి మాట గుండెలకు పోతుంది. గుడ్డిగా మాట్లాడిన కొడుకులకి నేను అర్థం కాదు. ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలకు కూడా అర్థమయ్యేది కాదు. కేసీఆర్ కొద్ది రోజుల తర్వాత కేసీఆర్ చేసే కార్యక్రమాల వల్ల కేసీఆర్ ఆ రోజులల్లా తెలంగాణ ప్రజలకు వెళ్ళిపోయింది. గా విధంగా ఆలోచన చేయాలి కానీ, సీనన్న గడ్డం ఉంది, భాష బాగలేదు, ఒకటే టీషర్ట్ వేసుకుంటాడు, ఇవ్వారా మీరు కామెంట్ చేసేది, ఇవ్వా 5000 అంగీలు వేసుకున్నా, 5000 10000 2013-14 ఏదో ఏమో, ఎప్పుడు మారుతారో ఏమో. రైట్, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఇంకా మరింత తెలంగాణ ఆత్మను అర్థం చేసుకుని తెలంగాణలో ఏం కోరుకుంటారు, తెలంగాణకి ఏం కావాలో చెప్పే ప్రయత్నం చేస్తా. మిత్రులారా, నన్ను అభిమానించే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే, ఆ సెట్ ఆఫ్ పీపుల్లో ఉంటే మీరు మాత్రం షేర్ చేయకండి, షేర్ చేయడం వల్ల నష్టపోతారు. నా అభిమానులు నా అనుకునే వాళ్ళు ఎవరు నష్టపోయినా నేను భరించలేను, ఎందుకంటే వాళ్ళకి సిగ్గుండాలి పైన వాళ్ళకి. అసలు టీఆర్ఎస్ పార్టీకి పనిచేసే గట్టిగా, టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఇంకా నెగిటివ్గా పనిచేసే ఏ ఎన్ని ఛానళ్ళు ఉన్నాయి,
170-180 యాక్టివ్ ఛానల్, 700 ఛానల్ల టీఆర్ఎస్ పార్టీకి గట్టి 5 ఛానల్ పనిచేయాయి, 5 కూడా పనిచేయాయి. మరి ఇంతమంది ఎందుకు వ్యతిరేకిస్తారని ఒక్కసారి గుండెల మీద మీరు కూడా ఆలోచన చేస్తే టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఛానళ్ళ మీద ఉన్న దృష్టి ఎట్లుంటుందో వాళ్ళకి అర్థమవుతుంది. అయినా నేను ఛానల్ గాను ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది నాకు ఫ్యాషన్ కాదు, ఫ్యూచర్ కాదు, ఈ జాతి కోసం కొట్లాడే ఒక చిన్న ప్లాట్ఫామ్ మాత్రమే. అర్థం చేసుకోండి మిత్రులారా, నన్నుగా అర్థం చేసుకోండి, నన్ను మీ ఇంటి వానిగా అర్థం చేసుకోండి. నేను ఏది చెప్పినా ఏది చేసినా తెలంగాణ అభ్యుదయం కోసమే, తెలంగాణ ఆత్మగౌరవం కోసమే, తెలంగాణ అస్తిత్వం కోసమే. మిత్రులారా, నేను ఎవరినో ఒకరు తిట్టినా అంటే నాకు కోపం ఉండదు. వ్యక్తిగత కోపాలు ఏమైనా ఉంటాయా? ఉండవు కదా. వాళ్ళు ఈ జాతికి అన్యాయం చేస్తున్నారు, తిడుతున్నా. దానివల్ల నాకు కౌంటర్లు ఉంటాయి, క్యారెక్టర్ అసోసియేషన్ అని ఉంటాయి, కామెంట్లు ఉంటాయి, తిట్లు ఉంటాయి, బెదిరింపులు ఉంటాయి, ఎఫ్ఐఆర్లు ఉంటాయి. నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా. నేను ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు దీని లెవెల్ రారు. నేను గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు నా దెబ్బలు ఎవరైనా ఆపిర్రా? చికటపల్లి పోలీస్ స్టేషన్లో కొట్టినప్పుడు నాకెవరిని అడ్డుపడ్డరా? ముషిరాబాద్లో రాసిర్రు ఎవరైనా వద్దని చెప్పిరా? నేను చేసే పోరాటం నాది. ఎవరో ఎవరినో చూసుకునో ఎవరో చేస్తారో నేను చేయా. ఈ జాతికి మంచి అయితే అంతేనే చేస్తా, ఈ జాతి కోసమే చేస్తా. మిత్రులారా, అర్థం చేసుకుంటారు అనుకుంటా. నమస్తే.